ఆకలితో ఉన్న పాండా ఒక పాండాని కోతి ఏనుగు నక్క కలిసి వాటర్మిలన్ ట్రైన్ లో బంధించి తీసుకెళ్తూ ఉంటాయి ఆ పాండాని అవి ఎందుకు బంధించాయి ఎక్కడికి తీసుకెళ్తున్నాయో ఈ కథలోకి వెళ్లి తెలుసుకుందాం పదండి అనగనగా ఒక అడవిలో సింహం ఉంటుంది దానికి సహాయకులుగా ఏనుగు కోతి నక్క ఉంటాయి ప్రతిరోజు సింహం తినాలనుకున్న జంతువుని వాటర్మిలన్ ట్రైన్ లో బంధించి తీసుకొస్తూ ఉంటాయి ఆ మూడు జంతువులు ఒకరోజు ఆ మూడు కలిసి సింహం వద్దకి వస్తాయి రండి వచ్చారా చాలా ఆకలిగా ఉంది వెంటనే వెళ్ళి జింకని బంధించి తీసుకురండి అలాగే రాజా కానీ మీరు ప్రతిరోజు జింకల్నే తినడంతో వాటి సంఖ్య బాగా తగ్గిపోతుంది ఎక్కడ వెతికినా దొరకట్లేదు రాజా అందుకని మరో జంతువుని తీసుకొస్తాం ఏయ్ నాకే ఎదురు చెబుతున్నావా ఈ అడవంతా గాలించండి ఎక్కడ కనిపించినా సరే బంధించి తీసుకురండి కానీ దాదాపుగా ఈ అడవిలో జింకలు లేవు రాజా నువ్వు అలాగే సాకులు చెబితే నిన్ను ఇక్కడే ఇప్పుడే చంపేస్తాను వెంటనే చెప్పిన పని చేయండి మరో అడవిలోకి వెళ్ళైనా సరే జింకని పట్టుకురండి అలాగే రాజో ఈ క్షణమే బయలుదేరుతాం అంటూ వాటర్మెలన్ ట్రైన్లో బయలుదేరుతాయి ట్రైన్ని కోతి నడుపుతూ ఉంటుంది ఏనుగు నక్క అందులో కూర్చుంటాయి ట్రైన్ చప్పుడు వినిపించగానే జంతువులన్నీ భయంతో వణికిపోతూ ఉంటాయి పదండి ట్రైన్ వస్తుంది వెంటనే ఇక్కడి నుంచి పారిపోదాం పదండి పదండి లేదంటే మనల్ని బంధించి అందులో తీసుకెళ్లి సింహానికి ఆహారంగా పడేస్తారు తొందరగా పదండి అలాగే మిత్రమా పారిపోదాం పదండి అంటూ పారిపోతూ ఉండగా దూరంగా పరుగులు తీస్తూ ఉంటాయి ట్రైన్ని వేగంగా నడుపుతూ వాటిని అడ్డుకుంటుంది కోతి ఏయ్ ఆగండి ఇక్కడి నుంచి కదిలారో అందరిని బంధించి తీసుకెళ్తాం నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి మిమ్మల్ని వదిలేస్తా ఏమిటో చెప్పండి ఈ అడవిలో జింకలు ఎక్కడున్నాయో చెప్పండి మీరొచ్చింది జింకల కోసమా మా కోసం కాదన్నమాట ఈ అడవిలో చాలా దూరంలో ఉన్న ఒక నది ఒడ్డున పొదల్లో దాక్కున్నాయి అక్కడికి వెళ్ళండి నీ మాటల్ని నమ్మొచ్చా నేనెందుకు అబద్ధమాడుతాను మీరక్కడికి వెళ్ళండి అని కుందేలు చెప్పగానే కోతి ట్రైన్ నడుపుకుంటూ బయలుదేరుతుంది అయితే ఆహారం కోసం వెతుక్కుంటూ ఆ అడవిలోకి ఒక పాండా వస్తుంది అయ్యో ఎక్కడ వెతికినా ఆహారం దొరకటం లేదు వెదురు చిగురు కొమ్మలు కనిపించటం లేదు బాగా అలసిపోయాను ఇక నడవటం నా వల్ల కాదు ఇంతలో పాండాని నక్క చూస్తుంది మిత్రులారా మనం ఎక్కడెతికినా జింకలు కనిపించడం లేదు ఇదిగో చూడండి అక్కడ ఒక పాండా కనిపిస్తుంది దాన్ని బంధించి రాజా వద్దకు తీసుకెళ్దాం కానీ రాజావారు జింకను తీసుకురమ్మన్నారు కదా దీనిని జింకని నమ్మిద్దాం ఇందుకు నా దగ్గర ఒక ఉపాయం ఉంది నీ నక్క జిత్తులు రాజా దగ్గర పనిచేస్తాయా నన్ను నమ్ము మిత్రమా వెంటనే వెళ్ళి ఆ పాండాను బంధిద్దాం పదా అంటూ వెళ్ళి పాండాని ట్రైన్లో బంధించి తీసుకొస్తూ ఉంటాయి నన్నెందుకు బంధించారు నాకు చాలా ఆకలిగా ఉంది వదిలిపెట్టండి ఏయ్ పాండా ఈరోజు మా రాజా వారికి నువ్వు ఆహారంగా కాబోతున్నావు వద్దు దయచేసి నన్ను వదిలిపెట్టండి లేదు లేదు నిన్ను వదిలేస్తే మా రాజా మమ్మల్ని బతుకనివ్వడు అంటూ పాండాని రాజా వద్దకు తీసుకెళ్తారు ఏంటి నేనేం చెప్పాను మీరేం తీసుకొచ్చారు రాజా మీరు చెప్పిందే మేము తీసుకొచ్చాం ఏయ్ ఏం మాట్లాడుతున్నావు నేను జింకను తీసుకురమ్మంటే ఏదో విచిత్ర జంతువుని తీసుకొచ్చారు రాజా ఆ జింకలన్నీ మిమ్మల్ని మోసం చేస్తున్నాయి మీ నుంచి రక్షించుకోవడానికి ఇలా రూపం మార్చుకొని తిరుగుతున్నాయి ఈ విషయం మాకు ఒక మాయ చెట్టు చెప్పింది రాజా అవునా కానీ జింక ఈ రూపంలో ఉంటే నేను తినలేను మళ్ళీ జింకలా మారితేనే తింటాను వెంటనే ఆ మాయ చెట్టు వద్దకు తీసుకెళ్ళి దీన్ని జింకలా మార్చుకుని తీసుకురండి వెళ్ళండి
మమ్మల్ని క్షమించండి రాజా, మీకోసం నేను మళ్ళీ జింకల మారుతాను. కానీ నేను ఆకలితో ఇక్కడే చచ్చిపోయేలా ఉన్నాను. నా కట్లు విప్పి కొంత ఆహారం ఇవ్వండి రాజా. అలాగే, ఆహారం ఇవ్వండి అని అనగానే పాండాకి అవి ఆహారమిస్తాయి. ఇక వెళ్ళండి అని సింహం చెప్పగానే పాండాని బంధించకుండా మళ్ళీ ట్రైన్లో తీసుకుని బయలుదేరుతాయి. నిన్న అక్క జిత్తులు చేతయ్యాయి, ఇప్పుడు మన పాండాను జింకల ఎలా మారుస్తాం? మనం అబద్ధం చెప్పి పెద్ద అప్పు చేసాం. ఈ విషయం తెలిస్తే మనందరినీ రాజా చంపేస్తారు. అవును మిత్రమా, రాజా వారికి నిజం చెప్తే మనకి ఇబ్బందులే ఉండేవి కావు అంటూ కొంత దూరం వెళ్ళగానే పాండా ఒక్కసారిగా కిందకు దూకేస్తుంది. ఒరే మూర్ఖులారా, మీ స్వార్థం కోసం నన్ను బలివ్వాలని చూస్తారా? ఇప్పుడే మీ అంతు చూస్తాను అంటూ ఒక్కసారిగా ట్రైన్ని అక్కడి నుంచి విసిరేస్తుంది పాండా. కోతి, నక్క, ఏనుగు కింద పడిపోతాయి. మమ్మల్ని క్షమించు, ఇక నుంచి బుద్ధిగా ఉంటాం. మీ తోటి వాళ్ళని బంధించి తీసుకెళ్లి ఆ సింహానికి బలివ్వడం పెద్ద తప్పు, అందుకే మీరు శిక్ష అనుభవించాల్సిందే. వద్దు మిత్రమా, ఇక నుంచి సింహానికి దూరంగా ఉంటాం, బుద్ధిగా బతుకుతాం. మరోసారి ఇలాంటి తప్పులు చేశారో మిమ్మల్ని నేనే అంతం చేస్తాను, వెళ్ళండి. ఇక అప్పటి నుంచి అవన్నీ బుద్ధిగా ఉంటాయి, సింహం ఒంటరిదైపోతుంది. మన స్వార్థం కోసం ఇతరుల్ని ఇబ్బంది పెట్టడం తప్పు అని, అలాగే సమయస్ఫూర్తితో ఎలాంటి ప్రమాదం నుంచైనా తప్పించుకోవచ్చునని ఈ కథ ద్వారా తెలుసుకోవచ్చు. మాయా చెట్టు, జింక, నక్క. ఒక అడవిలో జంతువులు ఎంతో సంతోషంగా జీవిస్తూ ఉంటాయి. ఒకరోజు ఇతర ప్రాంతం నుంచి ఒక నక్క ఆ అడవిలోకొచ్చి మేతమేస్తున్న జింకను చూస్తుంది. నక్క ఆ జింకను చూసి తన మనసులో ఇలా అనుకుంటుంది. ఆహా, నా నక్క జిత్తులతో ఈ జింకను బుట్టలో వేసుకుంటాను. ముందుగా స్నేహం చేసినట్టు నటించి ఆ తర్వాత దాన్ని అంతం చేసి ఆహారంగా తీసుకుంటాను. పద పద తొందరగా వెళ్ళి ఆ జింకతో స్నేహం చెయ్యాలి. ఎవరు నువ్వు? ఎక్కడి నుంచి వచ్చావు? మా అడవిలోకి ఎందుకు వచ్చావు? మిత్రమా, ఈ ప్రాంతంలోకి దారి తప్పి వచ్చాను. నా వాళ్ళందరూ ఎక్కడున్నారో తెలియటం లేదు మిత్రమా. వాళ్ళని వెతుక్కుంటూ వస్తున్నా. ఇప్పుడు నేను ఒంటరిగా మిగిలిపోయాను మిత్రమా. అయ్యో మిత్రమా, ఎవరూ లేరని బాధపడకు. నీకు మేము ఉన్నాం కదా, ఇక్కడ అందరం కలిసి మెలిసి ఉంటారు. ఇక నుంచి నువ్వు కూడా మాతో పాటే ఉండిపో. ఇప్పుడే నిన్ను మా వాళ్ళ దగ్గరకు తీసుకెళ్తా. మిత్రమా, నీ మాటలతో నాకు ఎంతో సంతోషంగా ఉంది. నీకు జీవితాంతం రుణపడి ఉంటాను. సరేలే, వెళ్దాం పదా అంటూ నక్కను తీసుకుని మిగతా జంతువుల వద్దకు వెళ్తుంది. ఈ రోజు నుంచి మన కుటుంబంలోకి కొత్త మిత్రుడు వస్తున్నాడు. పాపం తనకి ఎవరూ లేరు. ఇప్పటి నుంచి మనమే అండగా ఉండాలి. మా కుటుంబంలోకి స్వాగతం మిత్రమా. నీకు ఇక్కడ ఎలాంటి ఇబ్బంది ఉండదు, సంతోషంగా ఉండొచ్చు అని ఏనుగంటుంది. అందుకు నక్క ఇలా సమాధానం చెప్తుంది. మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. సరే ఇక ఆకలిగే ఉంది కదా అందరికి, ఆహారం కోసం వెళ్దాం పదండి అంటూ జంతువులు బయలుదేరుతాయి. అయితే కొంత దూరం వెళ్ళిన తర్వాత నక్క తన మనసులో ఇలా అనుకుంటుంది. అమ్మయ్యా, ఇవన్నీ నన్ను నమ్మేశాయి. నాపై ఎవరికి అనుమానమే రాదు. ఈ జింకని మాయమాటలతో బోల్తా కొట్టించాలి. ఏమిటి మిత్రమా ఆలోచిస్తున్నావు? మీ వాళ్ళ కోసం బాధపడుతున్నావా? లేదు లేదు మిత్రమా, మీరు కలిసిన తర్వాత నా బాధనంతా మర్చిపోయాను. నీ రుణం ఎలా తీర్చుకోవాలని ఆలోచిస్తున్నాను మిత్రమా. నాకేమీ వద్దు, నువ్వు సంతోషంగా ఉంటే అదే చాలు. మిత్రమా, నీది ఎంత గొప్ప మనసు. ఈ అడవిలో నీలాంటి మంచి వాళ్ళు ఎవ్వరూ ఉండరు మిత్రమా. నువ్వు అందంగా ఉంటావు తెలుసా? అవునా? అవును మిత్రమా, నేను నిన్ను మరింత అందంగా తయారు చేస్తాను. అందుకు నీకు ఒక ఉపాయం చెప్తాను. నిజంగా నేను మరింత అందంగా తయారవుతానా? అదేమిటో చెప్పు. మా ప్రాంతంలో
ఒక మాయా చెట్టు ఉంది, దాని ఆకులు తింటే చాలు నువ్వు మరింత అందంగా తయారైపోతావు. ఇప్పుడే ఆ చెట్టు దగ్గరికి తీసుకువెళ్తాను అంటూ జింకను ఆ చెట్టు దగ్గరలోకి తీసుకువెళ్ళి నక్క తన మనసులో ఇలా అనుకుంటుంది. ఆ కొమ్మల్ని పట్టుకుంటే చెట్టుకి కోపం వస్తుంది, జింకని చంపేస్తుంది. ఆ తర్వాత నేను హాయిగా దాన్ని ఆహారంగా తీసుకోవచ్చు. ఇక ఆ తర్వాత జింకతో నక్క ఇలా అంటుంది, మిత్రమా అదిగో ఆ చెట్టు, నువ్వు దాని ఆకులు తిను, వెంటనే అందంగా మారిపోతావు. నేను దూరంగా ఉండి చూస్తూ ఉంటాను. అలాగే మిత్రమా అంటూ జింక ఆ చెట్టు ఆకులు తినేందుకు ప్రయత్నం చేస్తుంది. అప్పుడు ఆ చెట్టు మాట్లాడుతుంది, హేయ్ నన్నెందుకు ఇబ్బంది పెడుతున్నావు, కొమ్మల్ని ఎందుకు విరుస్తున్నావు, వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో, నీ ఆకులు తింటే నేను మరింత అందంగా తయారవుతాను. ఓహో అలాగా, నిన్ను అందంగా కాదు సింహంగా మార్చేస్తా. అంటూ ఆ మాయా చెట్టు జింకను సింహంగా మార్చేస్తుంది. అయ్యో నేను సింహంలా మారిపోయాను, ఇప్పుడెలా నన్ను ఎవరు గుర్తుపట్టరు. ఇలా జింక అనుకుంటూ నక్క దగ్గరకొస్తూ ఉంటుంది. దూరంగా ఉండి చూస్తున్న నక్క సింహాన్ని చూసి భయంతో వణికిపోతుంది. హై బాబోయ్, ఇదేంటి, ఈ జింక సింహంలా మారింది, నేను దాన్ని తిందామనుకుంటే ఇప్పుడే అదే నన్ను తినేలా ఉంది. అయ్యో ఇప్పుడు ఏం చేయాలి, ఇక నుంచి పారిపోవడమే మంచిది. ఆగు మిత్రమా, నేను నీ మిత్రుణ్ణి. అమ్మో నువ్వు నన్ను వేటాడుతావు అంటూ ఆ నక్క అక్కడి నుంచి పారిపోతుంది. ఆ తర్వాత సింహం రూపంలో ఉన్న జింక తన జంతువుల వద్దకు వస్తుంది. దాన్ని చూసి జంతువులన్నీ పారిపోతాయి, కానీ కుందేలు మాత్రమే అక్కడుంటుంది. మిత్రమా నన్ను చూసి భయపడకు, నేను నీ స్నేహితుణ్ణైన జింకను, ఒక మాయా చెట్టు నన్ను సింహంగా మార్చింది, దీంతో నన్నెవరూ గుర్తుపట్టడం లేదు, అందరూ భయపడి పారిపోతున్నారు. అవునా, నువ్వేం బాధపడకు, నేను వచ్చి ఆ చెట్టుకి క్షమాపణ అడుగుతాను, వెళ్దాం పద అంటూ జింక కుందేలు ఆ చెట్టు వద్దకు వెళ్తాయి. నన్ను చూసి నా స్నేహితులందరూ భయపడిపోతున్నారు, అందరూ దూరం అయిపోయారు. నువ్వు నా కొమ్మలను విరుస్తుంటే నేను కూడా బాధపడ్డాను, నీకు నా బాధ అర్థం అవ్వాలని నిన్ను సింహంగా మార్చాను. నా మిత్రుడిని క్షమించండి, మళ్ళీ జింకలా మార్చండి ప్లీజ్, నా స్నేహితుడిని చూడకుండా నేను జీవించలేను. సరే సరే, ఇక నుంచి ఇతరులను బాధ పెట్టకుండా బతకండి అంటూ సింహం రూపంలో ఉన్న జింకను మళ్ళీ జింకలాగా మార్చేస్తోంది. ఆహా నా రూపం నాకు వచ్చేసింది, చిట్టమ్మా నీ కృతజ్ఞతలు చెప్తున్నా, ఆ నక్క మాటలు విని నిన్ను ఇబ్బంది పెట్టాను, ఇక నుంచి బుద్ధిగా ఉంటాను అంటూ అక్కడి నుంచి జింక కుందేలు కలిసి సంతోషంగా వెళ్ళిపోయి సుఖంగా జీవిస్తాయి. ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి కథల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ కథ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే కామెంట్ చేసి అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.